గురు నమ శ్రీ మహాగణపతి మహాగణపతిమహ గురువు రాహువుల కలయిక వల్ల ఏర్పడినటువంటి గురుచండాల యోగం ఏదైతే ఉందో దాని నుంచి గురువు ఇవ్వవలసినటువంటి సత్ఫలితాలు ఈ యొక్క సమాజం మీద ఇవ్వట్లేదు మరియు ద్వాదశ రాసుల మారి మీద కూడా ఏదో ఒక స్థితిలో ఇవ్వట్లేదు ఇప్పుడు ఆ యొక్క సంయోగం ఏదైతే ఉందో అంటే గురువు రాహువు కలిసిన సంయోగంలో ఒక మార్పు రాబోతుందన్నమాట ముఖ్యంగా రాహు తనకున్న పాపత్వం ఏదైతే ఉందో అంటే మానసికంగా స్థిరత్వాన్ని ఇవ్వకపోవటం ఎదుటివారిని సరిగా అర్థం చేసుకోకపోవటం మరియు ఎదుటివారితో మీరు చేసినటువంటి మంచి పనులు కూడా చెడు పనులుగా మారటం మరియు గృహంలోను వాహనంలోను కొనుగోలు విషయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోవటం చదువులు విద్యలో మరియు టీచింగ్ ప్రొఫెషన్లో అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక రకమైనటువంటి చెడు ఫలితాలు రావటం అనేది మరి వివాహ జీవితంలో కూడా ఈ యొక్క ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట దీనికి గల కారణం అనేది చండాల యోగం ఇక గురుబలం అనేది అంత ముఖ్యమైనప్పటికీ ఆ యొక్క గురుచండాల యోగంలో ఒక మార్పు రాబోతున్నదన్నమాట ఈ యొక్క జూలై పద్దెనిమిది నుండి ఎటువంటి మార్పు రాబోతున్నది అంటే ముఖ్యంగా ఇక రాహువు గురువు వారు వారి యొక్క స్థానాల్లో నుంచి చలనం జరుగుతున్నది మనకు తెలుసు రాహు తిరోగమన స్థితిలో ఉంటాడు మరియు గురువు పురోగమన స్థితిలో ఉన్నాడన్నమాట జూలై పద్దెనిమిదవ తారీఖు నాటికి మనకు ఉన్న స్థానాలను బట్టేసేసి అంటే మనకు ఎప్పుడైతే ఏప్రిల్లో మనకు జరిగినటువంటి గురు సంచారం అనేది రాహువు అశ్విని నక్షత్రంలో మూడో పాదంలో ఉన్నాడు ఆ టైంకి మరియు గురువు అశ్విని నక్షత్రంలోకి ప్రయాణం జరిగింది అన్నమాట వీటి మధ్య దూరం మనం చూసినట్లయితే ముప్పై డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంది అంటే గురువు యొక్క ప్రభావం అనేది రాహు మీద మొదటిలో తక్కువగా ఉంది అంటే ఆ యొక్క బల ప్రభావం తక్కువగా ఉంది కానీ కానీ రాను రాను అంటే మే వచ్చే టైంకి ఈ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట మళ్ళీ ఇప్పుడు జూలై పద్దెనిమిదవ తారీఖుకి గురు రాహువుల విచ్ఛేదన జరగబోతుందన్నమాట అంటే జూలై పద్దెనిమిదవ తారీఖుకి రాహువు అశ్విని నక్షత్రం రెండవ పాదానికి గురువు భరణి నక్షత్రం రెండో పాదానికి రెండో పాదానికే మారుతున్నారన్నమాట అంటే వారి మధ్య మన దూరాన్ని చూసినట్లయితే ముప్పై డిగ్రీల కన్నా ఎక్కువగా మారుతున్నది కాబట్టి రాహువు యొక్క ప్రభావం అనేది గురువు మీద తగ్గబోతున్నది అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట ఇలా తగ్గటం వలన వచ్చేటప్పటికీ ఇప్పటిదాకా జరిగినటువంటి అనుకూలతలు అన్యానుకూలతలు అంటే ఎవరైతే అనుకూలతల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో అని సరిగా పనులు జరగకపోవటము మానసిక వ్యధ ఎవరైతే పడుతున్నారో ద్వాదశ రాశుల మీద ఈ యొక్క గురుబలం అనేది ఇక మీదట ఒక మంచి పాజిటివ్ యాంగిల్గా వస్తుందన్నమాట అంటే గురువు పూర్తిగా రాహు యొక్క చేతిలో నుంచి ఆధీనంలో నుంచి పక్కకి జరగటం అనేది జరుగుతుంది అన్నమాట దీని యొక్క ప్రభావము ద్వాదశ రాసుల మీద ఎలా ఉంటుందో మనం చూద్దాం ముందుగా అన్నిటికన్నా గురువు యొక్క మూల్యాంకం ఏంటి అని మన ఫలచంద్రికలో మునీశ్వరులు చెప్పినటువంటి వాక్యం ఏమిటి అంటే స్వయధర్మ తనయాస్త సంస్థిత నాయికాయ పురోహిత శుభ రిఫ్రం ద్రఖఝల త్రిగేరధ్వజ విద్వదే గగనాచారి బిర్నహి అని చెప్పడం జరిగిందన్నమాట అంటే గురువు తన యొక్క స్థానాల్లో గోచార రీత్యా సంచారం జరిగేటప్పుడు తన యొక్క స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని స్థానాల్లో శుభత్వాన్ని కొన్ని కొన్ని స్థానాల్లో అశుభత్వాన్ని ఇవ్వటం జరుగుతుంది అన్నమాట శుభత్వం కలిగినటువంటి గ్రహాలు కూడా వారి యొక్క స్థానాల్లో అశుభత్వం అనేది పొందడం అనేది జరుగుతుంది దానికి గల కారణం వచ్చేటప్పటికీ అక్కడున్న వేరే రాశి అంటే వేరే గ్రహంతో కలిసి ఉండటం కానీ లేకుంటే వేద స్థానాలైనటువంటి పన్నెండు ఎనిమిది పది నాలుగు ఎనిమిదో స్థానాల్లో వేరే పాపగ్రహం ఉండటం కానీ మరియు కలిసి ఉండటం కానీ దీనికి గల పాప అవుతుంది అన్నమాట ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క గురు సంచారలో ఈ యొక్క జరగబోయే విచ్ఛేదన ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుందో మనం చూద్దాం తదుపరి రాశి అయినటువంటిది తులారాశి తులారాశి వారికి మనం ముఖ్యంగా చెప్పాలి అంటే తృతీయాధిపతి మరియు షష్టమాధిపతి అనేటువంటి ఈ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో సప్తమంలో సంచరిస్తున్నాడనమాట సప్తమంలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ యొక్క రాశి వారికి మంచి శుభాలే ఇవ్వాలి ఎందుకంటే పై చెప్పినటువంటి శ్లోకంలో సప్తమం అనేది ఒక మంచమైన మంచి యోగకారకమైన స్థానం అన్నమాట వారికి మంచి స్థానంలోకి గురువు గురువు ప్రవేశం జరిగింది కాకపోతే గురుచండాల యోగం వల్ల ముఖ్యంగా అంటే రాహు యొక్క చేతుల్లో ఇరుక్కుపోయినటువంటి ఈ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో వీరికి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది దానికి గల కారణం వచ్చేటప్పటికీ సప్తమంలో ఈ యొక్క సంయోగం జరగడం వలన ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మన వైవాహిక జీవితంలో కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా చూపించాడనమాట మరియు బిజినెస్ అను విషయాల్లో కానీ లేకుంటే ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కూడా ఈ ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగా చూపించాడు కాకపోతే విచ్ఛేదన ఏదైతే జరుగుతున్నదో ఈ యొక్క రాశి వరకు వచ్చేటప్పటికి మరీ తిరిగి వారు పూర్తిగా ఆధీనంలోకి రాగలుగుతారు అన్నమాట ఈ కొత్త రాశి వారు ఎప్పుడైతే ఈ సపరేషన్ అనేది జరుగుతుందో ఈ సపరేషన్ అనేది థర్టీ డిగ్రీస్ యాంగిల్లో ఎప్పుడైతే సపరేషన్ జరుగుతున్నదో దానివల్ల వచ్చేటప్పటికి గురు రాహువు చేతిలో నుంచి గురువు జారిపోతున్నట్టుగా మనం చెప్పచ్చు అనమాట అప్పుడు గురువు తన యొక్క బలాన్ని పూర్తిగా ఈ యొక్క రాశి వారి మీద చూపించడం జరుగుతుంది ముఖ్యంగా బాత్రూమ్ సంబంధితమైన విషయాలు విదేశీయాన సంబంధితమైన ఆ విషయాల్లో కానీ ఆఫీస్ రిలేటెడ్ జాబ్స్లో కానీ వైవాహిక జీవితంలో ఎవరైతే ఉద్యో కొత్తగా దాంప దాంపత్య జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఒక మంచి సంబంధం దొరకటం కూడా ఒక మంచి పరిణామంగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట వైవాహిక జీవితం మరి పిల్లల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి తర్వాత నుంచి ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క వారు పొందడం అనేది జరుగుతుందన్నమాట అందుకనే గురువు యొక్క బలం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట మన మన యొక్క పంచాంగ రీత్యా కూడా మనం చెప్పాలి అంటే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేటప్పుడు కూడా ముహూర్త బలాన్ని కూడా నిర్ణయించేది గురుబలమే అవుతుందన్నమాట ఆ యొక్క గురువు ఇంకా రాహు నుంచి దూరంగా జరగటం వల్లనేది ఈ యొక్క మిగతా రాసుల వారి మీద తులారాశి వారి మీద ముఖ్యంగా చాలా మంచి ప్రభావం అనేది సానుకూలమైన ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట మనం గురు సంచార స్థితిగతి అంటే ముఖ్యంగా ఇది కొంచెం రీసెర్చ్గా చెప్పినటువంటి టాపిక్ అన్నమాట ఇది గురువు కరెక్ట్గా థర్టీ డిగ్రీస్లోకి మారినప్పుడు ఎలా జరుగుతుంది అనే ప్రభావం అనేది చెప్పాలి అనిపించి చెప్పిన టాపిక్ అన్నమాట ఇది చాలా మంచి టాపిక్ కూడా ఈ యొక్క గురు యొక్క సంచారం అనేది ద్వాదశ రాసుల మీద కంపల్సరీగా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట ఏ ఒక గ్రహం దాని మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పడం కోసమే ఈ యొక్క గ్రహ సంచారాలు అనే కార్యక్రమం చేయటం జరుగుతుందన్నమాట మనం చెప్పినట్లుగానే శని వక్రత్వ ఫలం చెప్పాము మరియు అలాగే ఇప్పుడు గురువు ఎప్పుడైతే విచ్ఛేదన గురువు యొక్క విచ్ఛేదన జరిగిందన్నమాట రాహువు నుంచి దాని యొక్క ప్రభావం చెప్పడం అన్నమాట గురువు చాలా యోగకరకమైన గ్రహం కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట మనం చూసినట్లయితే ద్వాదశ రాశుల వారి మీద ప్రభావం అనేది చెప్పడం జరిగింది ఒక్కొక్క రాశికి పాజిటివ్ ఉంటుంది ఒక నెగిటివ్ కూడా ఉంటుందన్నమాట కానీ మన వ్యక్తిగత జాతకం మీద దీని యొక్క ప్రభావం అనేది ఒక అరవై శాతం డెబ్భై శాతం వరకు మనకు వస్తూ ఉంటుంది అన్నమాట కానీ మన జాతకం అంటే మనం పుట్టినప్పుడు గ్రహస్థితి మరియు దాని యొక్క దశ అంతర్దశల ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మీకు నడుస్తున్నటువంటి గ్రహ అంతర్దశలు దాని యొక్క ప్రభావం బట్టి కూడా జాతకంలో మార్పు చేర్పులనేది ఉంటుందన్నమాట అంటే కాలపురుషుడు యొక్క నిర్ణయం అన్నమాట అంటే కాలపురుషుడు యొక్క నిర్ణయం బట్టేసేసి మనిషి యొక్క జీవితంలో మనుగుడ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట ఆ యొక్క మనుగడ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు జో జాతకం అనేది పూర్తి విశ్లేషణ అనేది చేయించుకోవాలి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు లేన పక్షంలో ఎవరైనా మంచి జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి మీ యొక్క జాతక రీత్యా ఎటువంటి గ్రహ దోషాలు కానీ లేకుండా అంటే ఏదైనా మంచి చెడులను ముందుగానే పరిగణించవలసినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట చెడును తెలుసుకోవటం అనేది ముఖ్యం మంచి కన్నా అని చెప్పి నా యొక్క ఉద్దేశం ఎందుకంటే మంచి అనేది ఎలాగైనా జరుగుతుంది అనుకోవచ్చు మనం కానీ చెడును తెలుసుకోవటం వలన కొంచెం మనం ముందుగానే దానికి తయారైగా ఉంటాం అన్నమాట తద్వారా వచ్చేటప్పటికీ ఆ యొక్క ప్రభావం అనేది మన మానసిక జీవితం మీద తక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన పంచాంగ రీత్యా మనం చెప్పుకున్నట్లయితే మా యొక్క పంచాంగాల్లో ఎన్నో ప్రిడిక్షన్స్ ఇచ్చాను నేను ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్లో నేను అరవై పాయింట్స్ రాశాను దానిలో సామూహిక ప్రమాదాలు అధికంగా జరుగుతాయి అని చెప్పి నేను క్లియర్గా రాశాను దానికి చెప్పినట్టుగానే మా యొక్క పంచాంగాలు చెప్పినటువంటి విధంగానే సామూహిక ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయన్నమాట అన్నిటికన్నా ఒక పెద్ద ప్రమాదం ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ అనేది ఏదైతే జరిగిందో అది రెండు వందల తొంభై మంది చనిపోవటం అనేది చాలా విచారకరం అన్నమాట ప్రపంచం అనేది నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ వైపు వెళ్తుంది దాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ అలాగే మన శాస్త్ర పరిజ్ఞానాలు జ్యోతిష్య విద్య ఏవైతే ఉందో అవి కూడా చాలా ముఖ్యమైనది వాటిని కూడా కాపాడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశమే మాదం అన్నమాట స్వస్తి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మా యొక్క ఛానల్లో అన్ని రకాలైనటువంటి వీడియోస్ ముఖ్యంగా చెప్పాలంటే వార ఫలాలు దినఫలం పక్షఫలం మరియు స్పెషల్ వీడియోస్ ముఖ్యంగా వచ్చేటప్పటికీ గ్రహ సంచారాల గురించి కూడా ఎక్కువగా వాడి మీదే ఎక్కువగా డెప్త్ రీసెర్చ్ చేసి చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ